ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అందరికీ నమస్కారం. ఈరోజు మనము 6/6/2019 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహనం వల్ల స్వల్ప ప్రమాదాలు, ఒక వ్యక్తి పరిచయం మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పబడుతోంది. లేదా మీకు అవమానాలు, చికాకులు ఎక్కువ కనబడుతున్నాయి, కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే వివాహ దరిచే తాంబూలాదుల్లో ఒడుకుదురుకులు ఎక్కువగా ఉంటున్నాయి. విద్యార్థులకి కాస్త నైతికమైనటువంటి స్థైర్యం కోల్పోయేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. మీకు మీరే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి. మీరు రాయడంలో తప్పు లేదు, కానీ అటెంప్టేషన్ చేసేటువంటి విధానంలో 5 లైన్లకి 6 లైన్లకు రాసేటువంటి ఒక సమాధానాన్ని 2 లైన్లో కుదించి రాస్తున్నారు. అదొక్కటే మీకు ప్రాబ్లం కనబడుతోంది. కాబట్టి ఎగ్జామినేషన్లో అటెంప్టేషన్ బాగా చూసుకోండి. అంటే ఎక్స్పాండెడ్గా మీరు ఆ యొక్క సమాధాన పత్రం రాయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉత్తమమైనటువంటి ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకునే అవకాశాలు. అలాగే మాతృ సంబంధ వ్యక్తుల నుంచి అనవసరమైనటువంటి గొడవలకు దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటి నుంచి దూరం జరగండి. మౌనాన్ని ప్రదర్శించండి. దుష్టులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రేసిపిల్ల మధ్య కూడా అనుకూలవంతమైన శుభస్థితి ఉన్నా ఇంకొకరి దృష్టి దోషం వల్ల మీ ఇద్దరి మధ్య అగాధాలు సృష్టించబడే అవకాశం ఉంటుంది. మీ యొక్క స్నేహితుడిని లేదా స్నేహితురాల్ని కలుసుకునే విషయంలో ఇతరులతో కనబడుతున్నప్పుడు మీకు కాస్త ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అయ్యో మనకు తెలిసిపోయిందన్నటువంటి కంగారు వల్ల తొందరపాటుతనంతో తప్పులు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసేటువంటి సంపూర్ణటువంటి అనుకూలత అని మీరు అనిపిస్తే ముందడుగు వేయండి. పెద్దలను ఒప్పించేటువంటి ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. పెద్దవారు ఒప్పుకునేంత వరకు ప్రయత్నం చేయండి. తప్పకుండా వారు ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి విద్యాసంబంధ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. ప్రేసిప్రియుల మధ్య ఇబ్బందులు ఎక్కువగా ఉన్న జాగ్రత్త వహించండి. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. పనికి మారిన వ్యక్తుల పరిచయాలు పెంచుకోకండి. పడకూడని పదార్థాలు భుజించకండి. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. కాకపోతే స్వల్పమైనటువంటి పెట్టుబడులు మాత్రం పెట్టండి. విపరీతమైనటువంటి పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అనుభవజ్ఞులు మరియు సన్నిహితుల యొక్క సలహా సంప్రదింపు తీసుకొని ఆ కార్యాన్ని ప్రారంభించండి. అనుకూలంగా ఉంటుంది. వివాహ దరిచే తాంబూలాదులు కొంతవరకు వాయిదా వేసుకోవడం మంచిది, లేకపోతే ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబంలో ఏదైనా ఒక వ్యక్తి అస్వస్థత గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది కాస్త మానసికమైన ఇబ్బంది కలిగించవచ్చును. కోర్టు తగాదాలు కూడా చికాకులు కలిగిస్తున్నాయి. తీర్పు వ్యతిరేకంగా రాకపోయినా మధ్యస్థంగా వస్తుంది. అటు కాకుండా ఇటు కాకుండాటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ పైకోర్టుకి అప్పీల్ చేసేటువంటి అవకాశం ఏర్పడవచ్చును. చాలా జాగ్రత్త. నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. రాజకీయ రంగంలోని వారికి అత్యంత జాగ్రత్తలు పాటించండి. అలాగే విదేశ నిమిత్తం చేసే ప్రయత్నాలు ఒకంతవరకు మంచిగా ఉన్నా అక్కడ వెళ్ళిన తర్వాత మానసికమైనటువంటి వేదన ఎక్కువగా ఉంటుంది. ఒంటరితనం మిమ్మల్ని బాధించే అవకాశం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వెళ్లే ముందే మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని నింపుకోండి. మానసిక దృఢత్వాన్ని పెంచుకోవడం వల్ల ప్రయోజనం బాగుంటుంది. విదేశాలు ఉన్నవారికి కూడా డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్ వీసాగా మారే అవకాశాలు. అలాగే వీరికి ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి, అక్కడ కూడా ఉద్యోగం పర్మనెంట్ అవ్వడము. కొద్దిమందికి 4 మాసాలు 5 మాసాల వరకే ఉద్యోగం ఉంటుంది, తర్వాత ఉండదే అన్నటువంటి భ్రమలో నుంచి, అంటే అటువంటి ఇబ్బందుల్లో నుంచి తప్పకుండా బయటపడే అవకాశం ఉంటుంది. పరిపూర్ణ స్థిర ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. పిఆర్ కానీ గ్రీన్ కార్డ్ కానీ అందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా ప్రతికూలమైనటువంటి ప్రభావం ఎక్కువగా ఉన్నా అనుకూలవంతమైన కొన్ని పరిస్థితులు బాగున్నాయి. కాబట్టి భగవంతుడి ఆరాధన, అనగా వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రం, లక్ష్మీదేవి ఆరాధన, విద్యా సంబంధ విషయాల గురించి హయగ్రీవుడి అష్టోత్తర శతనామ స్తోత్రం, మానసిక స్థైర్యానికి దుర్గాదేవి ఆరాధన, దత్తాత్రేయ స్వామి అష్టోత్తర శతనామ స్తోత్రము, దత్తుడి చరిత్ర పారాయణ చేయడం. ఇందులో ఏది మీకు అనుకూలంగా ఉంటుంది, ఏది మీకు సంతోషం కలిగిస్తుందో దాన్ని ఎంచుకునేటువంటి పూజాదికాలు చేయండి. అనుకూలత ఎక్కువ ఉంటుంది. అలాగే లక్ష్మీ నృసింహస్వామి యొక్క స్తోత్రాన్ని తప్పకుండా చదవండి. కరావళంబ స్తోత్రం, లక్ష్మీ నృసింహస్వామి కరావళంబ స్తోత్రాన్ని చదవండి. తప్పకుండా ఈరోజు మీకు ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ అంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. పాజిటివ్ ఎనర్జీని పొందుకునే అవకాశం ఎక్కువ ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 6:04 నుంచి 8:17 మధ్య కాలంలోను, తిరిగి మధ్యాహ్నం 1:45 నుంచి
మీకు అత్యంత అనుకూలవంతమైన శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్ సిద్ధి, వాక్ చాతుర్యము, ఆకర్షణ శక్తి, వ్యవహార లాభము, ధనయోగము, రాజకీయ పదవి లభించడము, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో ఊహించిన ధనలాభము, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడము, వాహన సౌఖ్యము, అప్పుల నుంచి బయటపడము, రుణపీడా పరిహారము, రుణాలు సౌకర్యవంతంగా తీసుకోవడము అనగా బ్యాంకింగ్ రంగ సంస్థల నుంచి రావాల్సిన రుణాలను పొందుకునే అవకాశాలు, గృహాన్ని కానీ వ్యవసాయ క్షేత్రాన్ని కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వస్తు వజ్ర ఆభరణ ప్రాప్తి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సువర్ణాభరణ కొనుగోలు చేసే అవకాశాలు, విలువైనటువంటి బహుమానాలు కూడా అందిపుచ్చుకునేటువంటి సౌలభ్యం ఎక్కువగా ఏర్పడుతోంది. ఈరోజు అనేక రకాల వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, కాంట్రాక్టర్లకు లాభాలు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అవ్వడం, ఆర్థికమైనటువంటి లాభాలు, ప్రమోషను, ఇంక్రిమెంటు, విదేశానికి ప్రాప్తి, విదేశాల్లో అంబాసిడర్గా నియమించబడము, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి బెంచ్ మీద నుంచి ప్రాజెక్టు వెళ్ళడము, అనేక రకాల సౌకర్యవంతమైనటువంటి ధనయోగాలు, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో కలిసి రావడం, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. చాలా ఉత్సాహంగా ఉల్లాసవంతమైనటువంటి శుభస్థితిని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా, కొత్త చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. చిత్ర నిర్మాణ రంగంలో కూడా అత్యున్నతమైనటువంటి భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేటువంటి శుభస్థితిగా మీకు చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా అద్భుతమైనటువంటి ఆనందదయోగాలుగా ఎక్కువగా ఉన్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్వల్పమైనటువంటి అనారోగ్య సూచన, కాస్త ప్రతికూల ప్రభావాలు. ప్రయాణాలు మానుకోండి చాలు, అంటే దగ్గర ప్రయాణాలు మానుకోండి. విదేశీ ప్రయాణం ఉంది తప్పనిసరిగా, చెరుకు రసము, బెల్లము, పంచదార, తేనె లాంటివి, తీపి పదార్థాలు ఎవరికైనా సరే, మిరియాలు కూడా కలిపి బ్రాహ్మణుడికి కానీ లేదా బీదవారికి కానీ, గురుగారు ఎప్పుడు కూడా బ్రాహ్మణుడికి చెప్తారేంటండి దానం గురించి అని మీరు అడగవచ్చు. దానం అనేది స్వీకరించడము అంటే మీ యొక్క లోపల ఉన్నటువంటి మానసిక వేదనను, అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ పాపాన్ని తీసుకునేవాడు అని అర్థం. అబ్బో బ్రాహ్మణుడు మాత్రం తీసుకుంటాడా, ఇంకోటి తీసుకోడా, ఇచ్చి చూడండి. రోజు ఒకడికి దానం తీసుకునేటువంటి వ్యక్తి ఉన్నాడు, దానంగా ఇవ్వండి వాడికి. అంటే ఈ బ్రాహ్మణుడు తీసుకునే బ్రాహ్మణుడు కూడా గాయత్రి మంత్ర ఉచ్చారణ చేస్తూ ఉంటాడు, జపాన్ని చేసుకుంటాడు, కాబట్టి వాడు కూడా పాప ప్రక్షాళన చేసుకుంటూ ఉంటాడు. అది ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని కలిగించేటువంటి ఒక తాంత్రిక ప్రక్రియ, మంత్ర ప్రక్రియ. కాబట్టి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వమంటాను, లేదా బీదవారికి కానుకగా ఇవ్వండి. నేనేమి బీదవారు ఇతర కులస్తులు తక్కువ బ్రాహ్మణుడు ఎక్కువ చెప్పట్లా. జ్ఞాన ప్రకారంగా బ్రాహ్మణుడుకునేటువంటి ఉన్నతమైన స్థానం బ్రాహ్మణుడికి, అందులో ఇంకొక కులం వాళ్ళకి ఉన్నత జ్ఞానం వల్ల ఉన్నత స్థితి పొందే అవకాశం ఉంటుంది, అది వేరే విషయం, నేను కాదనట్లేదు. కాదు, ఇక్కడ బీదవారికి ఇచ్చేటప్పుడు కానుకగా ఇవ్వండి, బ్రాహ్మణుడికి ఇచ్చేటప్పుడు దానంగా ఇవ్వండి అని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇదా మీరు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ప్రతికూల ప్రభావం నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు కాస్త మానసికమైనటువంటి ధైర్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేయండి. ఈరోజు రాయబోయేటువంటి పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు, కానీ మీ మందకొడితనము, కాస్త లేజీగా ఉండడము, భయంగా ఉండడము లాంటివి నష్టానికి ఇస్తాయి. ఒక్కసారి చైతన్యవంతంగా ఉండండి. ఆఫ్టర్ ఆల్ ఎగ్జామ్ ఎంత, ఒక జస్ట్ ఒక 4 లైన్లతో నేను కొట్టేస్తాను అన్నటువంటి భావన కలిగించుకోండి. అద్భుతంగా రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది, విజయాన్ని పొందుతారు. ప్రయాణంలో కూడా స్వదేశీ ప్రయాణాలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. విదేశీ ప్రయాణాలకి తప్పకుండా చెప్పినటువంటి పదార్థాలని బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చి మీ ప్రయత్నాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల విదేశీ ప్రయాణము సాఫల్యవంతమయ్యే అవకాశాలు, వీసా సంబంధ సమస్యలు తొలగిపోవడం, ఆర్థిక ప్రయోజనాలు, డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారడం, విదేశాలు విద్యా అభివృద్ధి, విదేశాలు ఉద్యోగాభివృద్ధి ఇలాంటివన్నీ కలిగే అవకాశం. విదేశాలు ఉన్నవారు స్వదేశానికి రావాలనుకుంటే తప్పనిసరిగా మీరు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధనలు, కుజుడికి జపాన్ని చేయించుకోవడము, కుజుడికి జపాన్ని చేయించండి, పూజ వేరు జపం వేరు, కుజుడికి జపాన్ని చేయించండి, తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి, స్వదేశం నుంచి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అలాగే రాజకీయంగా ఉన్నవారు మౌనంగా ఉండండి, వ్యాపారస్తులు తొందరపాటుతనంగా ఉండకండి, ఎవరికి పూచికత్తుగా ఉండకండి, ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్సైట్లో విదేశాన్ని యోగ్యత ఉంటుంది, కానీ ఇతరుల మీద డిపెండ్ అవుతూ వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. అనవసరమైనటువంటి కాలయాపన చేయకండి, బద్ధకాన్ని వదిలిపెట్టండి. ఇవన్నీ కూడా సరిపోల్చుకోవడం వల్ల ఈ రాశి వారికి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి ఈరోజు 2:24 నుంచి 4:13 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి.
అనవసర అవమానాలు, చికాకులు, కోర్టు వివాదాలు, పనికిమాలిన వ్యక్తులతో సంభాషణలు, అనుకోని విధంగా ఆస్తి నష్టము, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడము, దానివల్ల మానసిక వేదన, వాహన సౌఖ్యం లేకపోవడము, వాహనం ఇబ్బంది కలిగించడము, ప్రయాణంలో నష్టాలు, అనుకున్న పనులు ఏవి కూడా పూర్తయ్యేటువంటి అవకాశం కనబడటం లేదు, చికాకులు ఎక్కువగా ఉంటాయి, భార్యాభర్తల మధ్య కూడా స్వల్ప వివాదాలు ఎక్కువ ఉన్నాయి, పిల్లల విషయంలో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, చిత్ర నిర్మాణ రంగంలో, రాజకీయ రంగంలో కూడా అనిశ్చిత ఏర్పడుతుంది, ఏ పని కూడా ముందుకు సాగేటువంటి అవకాశాలు ఏమాత్రం కనబడటం లేదు, పరువు భంగానికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి, సొంత పెత్తనాలు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి, పెద్దల యొక్క సూచన లేకుండా చేసేటువంటి కొన్ని పనులు మీకు నష్టాన్ని కలిగిస్తున్నాయి, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు, నష్టాన్ని కలిగిస్తోంది, ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకండి, అనేక రకాల ప్రలోభాలకు లోనేటువంటి అవకాశాలు, అన్య స్త్రీ అన్య పురుష పరిచయం నష్టాన్ని కలిగిస్తోంది, రుణ పీడ ఎక్కువగా ఉంటుంది, రావాల్సినటువంటి బాకీలు వసూలు చేసుకోలేకపోవడము, బ్యాంకింగ్ రంగ సంస్థల నుంచి కూడా రావాల్సినటువంటి రుణాలు పొందుకోలేక ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి, ఆకస్మికంగా ఏదైనా డబ్బు కానీ దస్త్రం కానీ చేదారిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి, విదేశాన్ని నిమిత్తం చేసే ప్రయత్నాలు సన్నగిలుతున్నాయి, వీసా సంబంధ సమస్యలు జట్లమవుతున్నాయి, లేదా వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. గురుగారు ఇంత నెగిటివ్గా చెప్పారు, మరి ఏం చేయాలని, దీని పరిష్కారం ఏంటి? తప్పకుండా చంద్రుడికి జపాన్ని చేయించుకోవడము, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే అన్నటువంటి ఈ మంత్రాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండండి. దానివల్ల అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భగన్నామస్మరణ, బియ్యము దానం చేయడం, కందులు దానం చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధనలు, అష్టోత్తర శతనామ స్తోత్రాలు జపం చేసుకోవడం, మినుములు దానం చేయడం, రాహు జపాన్ని చేయించుకోవడం లాంటివన్నీ చేయడం వల్ల ఈరోజు కొన్ని పనులలో అనుకూలత ఏర్పడుతుంది. విచ్చలవిడి ధన నష్టాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయవచ్చును. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. ఇది భయపెట్టడం లేదండి, మీ యొక్క ఈరోజు జరిగేటువంటి సంఘటనలు ఇలా ఉన్నాయి కాబట్టి దీన్ని తగ్గించుకునే ప్రయత్నాన్ని ప్లాన్డ్గా ఉంటారని, అంటే ప్రీ ప్లాన్డ్గా ఉండాలని చెప్పేటువంటి ప్రయోజనవంతమైనటువంటి భవిష్యత్తు కార్యాచరణ. కాబట్టి దాన్ని ముందుగా ప్లాన్ చేసుకోండి, మంచి ప్రయోజనం పొందవచ్చు. వాహన ప్రమాదం ఉంది, ప్రయాణాలు ఇంపార్టెంట్ అయినప్పుడు సమిష్టిగా కుటుంబ సభ్యులతో కలిసి ఒక మంచి వాహనాన్ని చెక్ చేయించుకొని ప్రయాణం చేయండి. అప్పటికి కూడా ఏ టైరు బరిస్ట్ అవుతుంది, స్టెప్నీ ఉండకపోవచ్చు, కానీ దగ్గరలో అది ఏమవుతుంది, దగ్గరలో అంటే మీ పంక్చర్ దుకాణం దగ్గరలో ఉండే అవకాశం ఉంటుంది, ఇతరత్ర ఇలా అంటే మనకు అయ్యేటువంటి కర్మ జరుగుతుంది, కానీ దాని యొక్క వెంటనే దానివల్ల వచ్చేటువంటి లాభము నష్టము రెండు కూడా వెంట వెంట ఉంటాయి. కాబట్టి ఇటువంటి భగవంతుని ఆరాధన వల్ల ప్రమాదము కొంతవరకు పరిమాణం తగ్గి, అంటే ఈ పరిణామ ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంటుంది, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటాం. కాబట్టి మీరు భగవన్నామ స్మరణ చేయండి, ఏ మతం వారు వారి మత సంబంధించిన విషయాల్లో భగవన్నామ స్మరణ చేయండి, అనుకూలంగా తప్పకుండా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 10:28 నుంచి 12:42 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యవహార విజయము, ధనలాభము, ఆకస్మిక ఉద్యోగ ప్రాప్తి, ఇంతకుముందు ఏదైనా స్వల్ప అనారోగ్యాలు ఉంటే వాటి నుంచి బయటపడము, రాజకీయ పదవి లాభము, కొత్త సంఘంలో అధ్యక్షుడిగా ఎన్నుకునేటువంటి అవకాశాలు, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడము, సాహసవంతమైన కార్యక్రమాల్లో పాల్గొనడము, క్రీడాకారులకి అధికమైనటువంటి ప్రయోజనవంతమైన వార్తలు వినడము, అనేక రకాల ఆర్థిక విద్యా ఉద్యోగ ప్రయత్నాల్లో లాభాలు, విదేశాన్ని నిమిత్తం చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగించడము, విద్యాభివృద్ధి, ప్రతి పరీక్షల్లో విజయం సాధించడము, రుసౌకర్యాన్ని పొందడము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధిక ధనలాభాలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు, భార్యాభర్తల మధ్య, సోదరుల మధ్య, బంధుమిత్రులతో ఉన్నటువంటి విభేదాలు కూడా తొలగిపోతాయి, కోర్టు వివాదాలు అనుకూలంగా ఉంటున్నాయి, ఆస్తి పంపకాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ రోజున ఒక గొప్ప వ్యక్తిని కానీ, గొప్ప ఆనందకరమైనటువంటి వార్తను కానీ వినేటువంటి అవకాశం, సోదర సోదరిమణుల మధ్య సయోధ్య సానుకూలంత శుభచతి, వివాహ నిశ్చితాంబులాదులు అనుకూలతలు, ఏదైనా శుభకార్యం నిర్వహణ ఆనందాన్ని కలిగించడము, ఈరోజు అత్యంత ఆనందమైన స్థితిని పొందుకునే అవకాశాలు, పుత్ర సంతాన ప్రాప్తి కూడా మీకు ఆనందాన్ని కలిగించే అంశంగా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ ఉద్యోగంలోని వారికి అనుకూలతలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఆన్సైట్ విదేశానియోగ్యత, వీసా సంబంధ సమస్యలు తొలగిపోవడము, హెచ్ఓడి వీసా రావడము, వీసా ఎక్స్టెన్షన్ అవ్వడము, అయితే పేరెంట్స్కి పిలవడానికి చేసేటువంటి ప్రయత్నాలు లాభము, అంటే మీ పేరెంట్స్కి ఎక్స్టెన్షన్ అయ్యేటువంటి వీసా కానీ లేదా వీసా ప్రాప్తించుకోవడము, విదేశంలో ఉన్నవారు స్వదేశానికి వచ్చి విదేశానికి వెళ్ళే విధంగా మీకు వీసా అనుకూలతగా ఉండడం, ఉద్యోగంలో అనేక రకాల శుభ మార్పులు, వ్యవహార లాభాలు,
ఆరోగ్యము, బంధుమిత్రుల ఆగమము, విందు వినోదాదులు పాలు పంచుకోవడము, కోర్టు తీర్పులు అనుకూలంగా ఉండడము, వ్యవహార లాభం, ముఖ్యంగా ఈ వ్యాపార లాభం అధికంగా ఉంటుంది, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి అవకాశాలు, వస్తువాన సౌఖ్యం ఆనందాన్ని కలిగిస్తుంది, అనేక రకాల రుగ్మతుల నుంచి బయటపడతారు, ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి, ప్రతి పనిని కూడా ఆచరణాత్మకంగా పూర్తి చేసుకుంటారు, విచక్షణ జ్ఞానంతో అన్ని పనులని మీరై అంటే మీకు మీరే అధికారి అయి అన్ని రకాల పనులను పూర్తి చేసుకునే అవకాశం, ప్రభుత్వ అధికారుల నుంచి మన్ని మన్నన పొందే అవకాశాలు, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, దానివల్ల ప్రయోజనం ఉంటుంది, వాహన సౌఖ్యం ఉంటుంది, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి, విద్యార్థులకి అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించుకుంటారు, బ్యాక్ లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకునేటువంటి సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, ఐఎల్టీఎస్ కానీ లేదా ఇతరత్ర జిఆర్ లాంటి పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి, ప్రతి పని కూడా సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేసుకునే సౌలభ్యం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వీరికి స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధిక ధనప్రాప్తి, ప్రతి పనిలో కూడా ఉత్సాహవంతమైనటువంటి విజయాన్ని పొందడం, రాజకీయ పదవి బాగా లభించడం, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అవ్వడం, ఉద్యోగంలో పరిపూర్ణత, పై అధికారుల మన్నలు పొందడము, కింది స్థాయి ఉద్యోగస్తుల సహకారం, ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రాప్తించుకోవడానికి చేసేటువంటి అప్లికేషన్స్, ప్రయత్నాలు, లాభాన్ని కలిగించడం, విద్యార్థులకి అన్ని రకాల పరీక్షల్లో విజయం సాధించడం, విదేశాలకు వెళ్లే నిమిత్తమే రాసేటువంటి పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించడం, ఆత్మీయుల రాక ఆనందాన్ని కలిగించడం, విందు భోజనము, మద్యపాన సేవనం కూడా ఉంటుంది, కానీ వాహనం మాత్రం నప్పకండి, మద్యపానానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి, మద్యపాన సేవనంతో వాహనం నడిపేటువంటి ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది, కానీ అది విరమించుకోవడం మంచిది. ఇక విద్యార్థులకి మంచి అవకాశాలు, విదేశాల నిమిత్తం ప్రయత్నాలు బాగా ఉంటున్నాయి, విదేశాల్లో ఉద్యోగము, విద్య, వ్యాపార నిమిత్త ప్రయత్నాలు బాగా ఉన్నాయి, వీసా సంబంధ సమస్యలు తొలగిపోతున్నాయి, ప్రతి పనిలో కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకోవడము, అన్నింటిలో కూడా అన్ని రంగాల్లో కూడా మంచి గౌరవాన్ని పొందుకునే అవకాశాలు, పారిశ్రామిక రంగంలో అనుకూలతలు, కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా అధిక లాభాన్ని పొందుకునే అవకాశము, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రుణ సౌకర్యాన్ని కూడా పొందుకునేటువంటి అవకాశాలు, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందడానికి అనుకూలంగా ఉంటుంది, ఆశించినటువంటి శుభయోగాలు ఎక్కువగా ఉంటున్నాయి, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కూడా అనుకూలత ఉంటుంది, పితృ సంబంధ వర్గాల నుంచి ఒక శుభవార్త వింటారు, మాతృ సంబంధ వర్గాల నుంచి ఆనందమయమైనటువంటి ఒక సమాచారాన్ని అందుకుంటారు, ఆర్థిక లావాదేవీలు అనుకూలతలు, బంధుమిత్రుల సమాగమం ఆనందాన్ని కలిగించడము, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, వీసా సంబంధ సమస్యలు కూడా అన్ని రకాల సౌకర్యవంతమైన శుభ ప్రయోజనాలు పొందుకునే అదృష్టమైన రోజుగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టము, అనుకోని ఇబ్బందులు, చికాకులు, ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, అనుకున్న పనులు కాస్త మందకొడిగా సాగే అవకాశాలున్నాయి, చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి, అనుకోని విధంగా రుగ్మతలున్నాయి, ఏదైనా అనారోగ్య సూచన ఎక్కువగా చెప్పబడుతోంది, కాస్త జాగ్రత్తగా ఉండండి, దుర్వ్యసనాలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, వాహనాన్ని వేగంగా నడపకండి, అది నష్టాన్ని కలిగిస్తుంది, ఇతరులపై కోపాన్ని కుటుంబ సభ్యులపై తీర్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా నమ్మిన వారు మోసం చేశారనేటువంటి బాధ మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది, ఏదైనా దుశ్చర్యకు పాల్పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి, అటువంటి వాటికి దూరంగా ఉండండి, మనోనిబ్బరాన్ని కలిగించుకోండి, అనవసరంగా ఎవరికి ధనాన్ని అప్పుగా ఇవ్వకండి, అది నష్టాన్ని కలిగిస్తోంది, అనుకునే విధంగా ఇబ్బందులు పాలవుతారు, కోర్టు తాగిదులు అందుకునేటువంటి అవకాశము, సమన్లు అందుకుంటారు, అనవసరంగా పోలీస్ స్టేషన్ గడపదకు కాల్సిన అవసరం ఏర్పడుతోంది, వ్యతిరేకతలు ఎక్కువగా ఉన్నాయి, విద్యార్థులు కూడా విద్యా నష్టాన్ని కొని తెచ్చుకుంటారు, అనవసరమైనటువంటి దుష్టుల కోసం, అనవసరమైనటువంటి పనికి మారిన ప్రేమ కలాపాల కోసం ఈ యొక్క విద్యా సంబంధ విషయాల్లో దూరంగా ఉంటారు, అనగా ఈరోజు పరీక్ష ఉంటుంది, ఆ పరీక్షను కూడా గైరాజరై పనికి మాలిన వ్యక్తుల గురించి, పనికి మాలిన ప్రేమ కలాపాల గురించి మీ యొక్క సమయాన్ని వెచ్చిస్తారు, విద్యా నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది, కుటుంబ సభ్యుల్ని ఏమార్చే ప్రయత్నం కూడా జరుగుతుంది, అటువంటి మీ కుటుంబ సభ్యుల్ని మోసం చేసేటువంటి ప్రయత్నాన్ని ఏమాత్రం చేయకండి, అది మీకు తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, భవిష్యత్ కాలంలో మీరు కూడా పేరెంట్స్ అన్నటువంటి విషయాన్ని గుర్తించి ప్రవర్తించండి, మీ జీవితం ఉన్నత స్థాయి పొందడానికి మీ యొక్క పెద్దవాళ్ళు చేసే ప్రయత్నాన్ని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాన్ని చేస్తారని ఆశిస్తున్నాను. ఈ రాశి వారిలో అనవసరమైనటువంటి ధన నష్టము, ఇతరులకు పూచికత్తుగా ఉండేటువంటి అవకాశాలు, అనారోగ్య సూచనలు, పెద్దవారి యొక్క వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది, ప్రేయసి ప్రియులు విడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి,
అనేక రకాల రుగ్మత నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. విదేశా నిమిత్తమే చేసే ప్రయత్నాలు సన్నగిలుతాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మధ్యవర్తుల మీద ఆధారపడి చేసే ఉద్యోగ ప్రయత్నాలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఆర్థిక విద్య రాజకీయ రంగాల్లో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చిత్ర నిర్మాణ రంగంలో కూడా మోసపోయేటువంటి అవకాశం కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి రోజంతా కూడా ప్రతికూలంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన, లక్ష్మీ అష్టోత్తరము, హను హయగ్రీవుడి అష్టోత్తర శతనామ స్తోత్రము, బియ్యము దానం చేసుకోవడము, కందులు దానం చేయడము, మినుములు దానం చేయడము, ఇవన్నీ చేయడం వల్ల ప్రయోజనవంతమైన శుభస్థితి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది అనొచ్చు దానాలన్నీ కూడా సామాన్లు పంపించు, దానాలు ఇస్తామని చెప్పే వాళ్ళు ఉంటారు. మీ శక్తి ఉంటుంది అంత మాత్రమే దానం చేయండి. ఒకవేళ వ్యక్తికి కేజీ దానం చేయాలనుకున్నప్పుడు అంత లేకపోతే కాసిన్ని ధాన్యాలని ఎవరికైనా మూగ జీవాలకి పెట్టే ప్రయత్నాన్ని చేయండి. అది కూడా దానంతో సమానమే. అటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి. ఇవన్నీ టకటకా చెప్పేశారు గురుగారు దానం చేయమని చెప్పేసి, అనేది డబ్బులు కావాలి కదా అనుకునే వారు కూడా లేకపోలేదు. బీదవారు అనేవారు అంటే రోజు కూలి వెళ్ళే వాళ్ళు ఎటువంటి దానం చేస్తారు, లేదా విదేశాల్లో ఉండి అటువంటి పదార్థాలు దొరికిన వారు ఏ దానం చేయాలి? మానసిక ధ్యాన దానాన్ని చేయండి. మానసికంగా కూర్చొని మీకు నచ్చిన వ్యక్తికి కొన్ని వందల కోట్ల రూపాయల దానంగా ఇస్తున్నట్టు ప్రార్థన చేయండి. ఆరోగ్యవంతులుగా ఉండడానికి ప్రార్థన చేయండి. ధ్యానం చేయండి. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, భావాతీత ధ్యానాన్ని చేయండి. దానివల్ల పరోపకారం కలుగుతుంది అవతల వాడికి. దాని పుణ్యబలం మనకు కూడా ప్రాప్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. దాని మంచి ప్రేరణ ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 8:29 నుంచి 11:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలతలు, విడిపోవాలి అనుకున్న జంట కూడా కలిసిమెలిసి దైవిక దాంపత్య జీవనాన్ని పొందుకునే అవకాశాలు, అంటే దైవిక బలంతో దాంపత్య జీవనాన్ని పరిపూర్ణంగా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు అటువంటి కలయిక మీకు జీవితాంతం విడిపోయే అవకాశాలు లేవు. భార్యాభర్తల మధ్య, ప్రేసి ప్రియుల మధ్య, స్నేహితుల మధ్య, సోదర సోదరిమణుల మధ్య ఉండేటువంటి అవినాభావ సంబంధం పెంపొందించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రత సంబంధాలు కూడా మళ్ళీ పునర్వైభవాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పుత్ర సంతాన ప్రాప్తి, వైవాహిక జీవితంలో ఆనందము, వివాహాద చిత్తాంబులాదులు అనుకూలతలు, పోటీ పరీక్షల్లో అకాడమిక్ ఎడ్యుకేషన్లో విజయము, అనేక రకాల రుగ్మతుల నుంచి బయటపడము, సానుకూలవంతమైన ధనయోగాలు, స్పెక్యులేషన్లు షేర్ మార్కెట్లో కలిసి రావడము, ఇతరుల సహకారంతో కన్సల్టేషన్ ఆధారపడి విదేశా నిమిత్తం చేసే ప్రయత్నాలు కానీ, వ్యాపారాలు కానీ, లేదా వివాహ సంబంధ విషయాలు కానీ అనుకూలంగా మరలబోతున్నాయి. దానికి అత్యద్భుతమైనటువంటి ఆర్థిక ఆనందకర జీవితాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థికి పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించుకునే అవకాశాలు, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసము, ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు కూడా అనేక ఉంటున్నాయి. తప్పకుండా వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోయి సానుకూలవంతమైన శుభస్థితిని పొందుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి పనిని కూడా క్రమశిక్షణతో పూర్తి చేసుకుంటారు. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కోర్టు తగాదులన్నీ కూడా అనుకూలంగా మరలబోతున్నాయి. పెద్ద మనసు ఒప్పందంతో శుభమైన ఫలితాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోగ నివారణ, సానుకూలంతోనే శుభస్థితి, వస్త్ర అనుకూలత, సువర్ణాభరణ ప్రాప్తి, వ్యవహార లాభము, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడము, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో ద్విగుణితమైన లాభాలు పొందుకోవడము, ఇలాంటివన్నీ కూడా చాలా స్పష్టంగా ఉదరిస్తున్నాయి. కొత్త సంబంధాలు పెంపొందించుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి రోజంతా కూడా అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకోని ఇబ్బందులు, చికాకులు, వ్యతిరేకతలు, నెగిటివ్ ఫోర్సు, విద్యార్థులకి నష్టము, అనవసరమైనటువంటి ఆర్థిక నష్టాన్ని మనం కొనుక్కోవడం, పనికి మాలిన వ్యక్తులకి ధనాన్ని అప్పుగా ఇవ్వడం, లేదా పూచికత్తుగా ఉండడం, సెక్యూరిటీగా ఉండడం, దానివల్ల నష్టాన్ని పొందుకోవడం, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టం ఎక్కువగా ఉండడం, పనికి మాలిన వ్యక్తులతో పరిచయాలు, సంభాషణలు, రహస్యాలన్నీ కూడా చెప్పడం వల్ల మీ యొక్క ఈ ప్రతి విషయంలో కూడా అవతల వ్యక్తి యొక్క జోక్యం ఎక్కువ అవడం వల్ల కూడా నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా లేనిపోని అపోహలు, ప్రమాదాన్ని దారితీసేటువంటి అవకాశాలు, పిల్లల విషయంలో కూడా నైతిక స్థైర్యాన్ని కోల్పోవడము, కుటుంబ పరువు మర్యాదలకి భంగం కలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైనటువంటి ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదో రకమైనటువంటి ఉద్వేగాన్ని, అనేక రకాల ఇబ్బందుల్ని తెచ్చుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పెద్దల అంగీకారంతో షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టండి. ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. అలాగే విదేశా నిమిత్తం చేసేటువంటి ప్రయత్నాలు కూడా కాస్త నష్టాన్ని కలిగిస్తాయి. అటువంటి వాటికి దూరం ఉండే ప్రయత్నం చేయండి. విదేశాల్లో ఉన్నవారు కూడా స్వదేశాన్ని తిరగాల్సిన అవసరం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు నష్టపోయే ప్రమాదం కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ప్రాజెక్టు నుంచి బెంచ్ మీదకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అనుకోని ఇబ్బందులు, చికాకులు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఉద్యోగ నష్టము, పరువు భంగం ఎక్కువ కనబడుతోంది. దాని విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. లంచగొండలుగా మారేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. విదేశాల్లో ఉన్నవారు కూడా స్వదేశానికి బలవంతంగా తిప్పి పంపించేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని, డాక్యుమెంట్స్ పర్ఫెక్షన్ని వారికి పరిపూర్ణంగా ప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం వల్ల మాత్రమే విదేశాల శ్రీనివాసం ఉండవచ్చును. అలాగే భగవంతుని కృపాకటాక్షాలు పొందే ప్రయత్నం చేయడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలని, శుభమైనటువంటి ప్రయోజనాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఈరోజున మీరు హనుమ చాలీసా పారాయణము, శివుడి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి అర్చన, దత్తాత్రేయ స్వామి అష్టోత్తర పారాయణము, దుర్గాదేవి ఆరాధన చేసిన వారికి అనుకూలవంతమైన శుభ ప్రయోజనము, ఆనందం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారి అంతా కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, వీసా సంబంధ సమస్యలన్నీ కూడా జటిలమయ్యేటువంటి అవకాశాలు, ముఖ్యంగా వివాహ దృశ్య తాంబూలాదులు రద్దయ్యేటువంటి ప్రమాదం కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త ఉండండి. భగవన్నామ స్మరణ అధికంగా చేయడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేకత ఎక్కువగా ఉంది కాబట్టి భగవన్నామ స్మరణ మాత్రమే శ్రేయస్కరంగా చెప్పబడుతుంది. వీరికి ఉదయం 7:49 నుంచి 11:00 మధ్యకాలంలోనూ, తిరిగి మధ్యాహ్నం 2:10 నుంచి 2:57 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యవహార లాభము, ఉద్యోగ ప్రయత్నంలో అనుకూలతలు, వీసా సంబంధ సమస్యల్లో అనుకూలతలు, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడము, ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు, ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రాప్తించుకోవడము, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆశించినటువంటి పోస్టు లభించడము, ప్రాజెక్ట్ ఇన్ఛార్జిగా ఉండడము, సంస్థ నుంచి సంస్థకు మారడము, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగస్తులు కనుక లంచగొండలుగా పట్టుబడి కేసు అయినట్టయితే ఆ కేసు మీ పొరపాటు లేదు, మీ పొరపాటు నుంచి మీరు బయటపడము, కోర్టు తీర్పుకి అనుకూలంగా ఉండడము, మళ్ళీ ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అటువంటి ఉన్నతమైనటువంటి విద్యా, ఉద్యోగ ప్రయత్నాల లాభాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు కూడా బ్యాక్ లక్షన్ కూడా పూర్తి చేసుకోవడము, సానుకూలమైన ఉద్యోగ ప్రయత్నంలో రాసేటువంటి పరీక్షలు, పోటీ పరీక్షలు కానీ విజయాన్ని సాధించుకోవడము, ఉద్యోగంలో చేసేటువంటి విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, అనగా క్రీడా సంబంధమైనటువంటి అర్హత సాధించడానికి రాసేటువంటి పరీక్షల్లో విజయాన్ని సాధించుకోవడము, ప్రమోషన్ ప్రాప్తించుకోవడము, ఉన్నతమైనటువంటి విదేశాన్ని ప్రాప్తి, విదేశాలు ఉన్న వారికి కూడా అనుకూలవంతమైన ధనయోగము, వ్యవహార లాభము, ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మిక ఉద్యోగ ప్రాప్తి, డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారడము, సానుకూలవంతమైనటువంటి ఆరోగ్యము, వ్యవహార లాభము, ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయాలు, వ్యాపార అభివృద్ధికి నాంది పలకడము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కలిసి రావడము, గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడము, సువర్ణాభరణ ప్రాప్తి, ఆత్మీయుల సందర్శన, చిన్ననాటి మిత్రుల్ని కలుసుకునేటువంటి అవకాశము, విహారయాత్రకు, విదేశీయాన యాత్రకు లేదా విజ్ఞాన యాత్ర, తీర్థయాత్ర చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. మాతృ సంబంధ వర్గీయుల నుంచి అనుకూలవంతమైన శుభవార్త వింటారు. వివాహ దినచే తాంబూలాదుల్లో అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈరోజు వీరికి అన్ని రకాల సౌకర్యమైన శుభాన్ని పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వీరికి పరిపూర్ణత విద్యా ప్రాప్తి, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి ఉంటుంది. మాతృ సంబంధ వర్గీయుల నుంచి కానీ లేదా ఈ భార్యతర బంధువుల నుంచి కానీ ఆకస్మిక ఆస్తి ప్రాప్తి లేదా ఆకస్మిక ధనప్రాప్తి ఉండే అవకాశం ఉంటుంది. సోదరి సోదరి మండలతో వివాహాది నిశ్చయ తాంబూలాదుల గురించి చర్చలు అనుకూలంగా మరలబోతున్నాయి. ఆర్థిక విషయాలు వెసులుబాటు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అనుకూలతలు, సోదరుల మధ్య భిన్న భేదాభిప్రాయాలు కూడా ఒక తాటికి వచ్చే అవకాశం, పెద్దల అంగీకారంతో సమస్యలని కూడా నివారించబడడం, ప్రేసి ప్రియుల మధ్య అనుకూలతలు, పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం, కోర్టు వివాదాలు సానుకూలంగా ఉండడం, ఆర్థిక విషయాలు వెసులుబాటు, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయం, నూతన వ్యాపారానికి నాంది పలకడం, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడము, ప్రయాణ లాభము, ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక వస్తుప్రాప్తి, వాహన సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా మీకు విజయాన్ని, ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయంతో మీ కుటుంబ వ్యక్తులకి వ్యాపార భాగస్వామ్యం మారడం కానీ లేదా కుటుంబ వ్యక్తిగా మారేటువంటి అవకాశాలుగా, ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా మారే అవకాశం కానీ వ్యాపార భాగస్వామిగా కానీ మారే అవకాశాలు బ్రహ్మాండంగా కనబడుతోంది. ఈరోజున అన్ని రకాల విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, వీసా సంబంధ సమస్యలు, హెచ్ఎ1బి వీసా క్లిక్ అవ్వడం లాంటివన్నీ కూడా శుభసూచకంగా చెప్పబడుతుంది. అందరినీ ఆకట్టుకునేటువంటి ఒక మంత్ర బలం మీ దగ్గర ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ రాశి వారికి ఉత్సాహవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.